ఆపు ఆపు. రే ఎందుకు ఆపుతున్నా? నీది పక్కూరు, వాడి సంగతి నీకు తెలీదు. వాడు విఐపి సంఘం ప్రెసిడెంట్ రాజుగాడు. వాడు ఎప్పుడు వెళ్తే అప్పుడే వెళ్ళాలి మనం. పెద్ద పోటుగాడా? కరెంటు తీగ పోలు మీద ఉన్నా నేల మీద ఉన్నా తప్పుకుని వెళ్ళాలి రా, తొక్కుకుని వెళ్ళే అనుకో. ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది చెప్పేది వినరా? సంగతి తెలియదురా. హారన్ పనిచేస్తుందా లేదా అని చెక్ చేసుకుంటున్నారా? అంత లేదు, రోడ్డు మీద అడ్డంగా ఊపుకుంటూ పోతుంటే హారన్ కొట్టకుండా హారతిస్తారా? అయ్య బాబే, హారను హారతి. రే నీ రైమింగ్ బాగుంది కానీ నీ టైమింగ్ బాగాలేదరా. హే ఇసుక సూపర్ గ్రాండ్ఫాదర్ వెయిటింగ్. హలో ఎంఆర్ఓ గారా? అవునండి, మీరెవరు? నేను రాజు, ఎంపీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నా. అదే ఎంఏ ఎంఫిల్ మాట్లాడుతున్నాను. మన రాష్ట్రం ఏమైపోతుంది సార్? నాశనం అయిపోతుంది. నీకేం కావాలి? అది మన ఊర్లో ఇసుక మాయమైపోతుంది సార్. ఇలాగే మనం చూస్తూ ఊరుకుంటుంటే మన ఊరు ఆడవాళ్ళ మంచినీళ్ళ కోసం వేరే గ్రహాలకు వెళ్ళాల్సి వస్తుంది సార్. మీరు యాక్షన్ తీసుకోకపోతే నా రియాక్షన్ కలెక్టర్ ఆఫీస్ ముందు ఉంటుంది. ఆపండి ఆపండి ఆపండి. చెప్తే విన్నావా? ఉండరా కమ్మరా. ఈ బొళ్ళు ఎవరో తెలుసా? శంకర్ అన్నవే. శంకర్ అన్నవైనా ఆ శంకరుడువైనా ఆపి తీరాల్సిందే. ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చింది ఆ విఐపి సంఘం ప్రెసిడెంట్ రాజుగాడు. కానిస్టేబుల్స్ బళ్ళు సీజ్ చేయండి. వాడిని టచ్ చేయొద్దు, షాక్ కొడుతుందంటే విన్నావా? ఇప్పుడు శంకర్ అన్నకి ఏం చెప్పాలి? వీడి పేరు శంకరన్న. రౌడీయిజం, భూకబ్జాలు, హత్యలు చేస్తుంటాడు. వీడు మహాకిరాతకుడు. ట్రాక్టర్లు సీజ్ చేస్తుంటే ఏం పీక్కుతున్నారా? పార్వతీపురం రాజుగారు కంప్లైంట్ ఇచ్చాడన్నా. ఎవడైతే ఏంట్రా పీక కోసుండాల్సిందే. సీను మన చిన్న విషయం వదిలే. రాజవడ్రా పక్కూళ్ళు విఐపి సంఘం రాజుగాడన్నా. ఏంటి నాన్న? ఈ మధ్య నీకు బాగా బతుకం పెరిగిపోతుంది, త్వరగా ఫుడ్ తీసుకురా. ఆకలిక్కడ వస్తున్నా వస్తున్నా నాన్న వస్తున్నా. సామరి రే, డిగ్రీ చదివి కూడా ఇలా ఖాళీగా తిరుగుతున్నావు. నీ కొడుకు ఏం చేస్తున్నాడంటే ఏం చెప్పాలో తెలియట్లేదురా. తెలీదని చెప్పు. వండడం చాలా ఇబ్బందిగా ఉందిరా. నువ్వు వండిందండ నాకు అంతే ఇబ్బందిగా ఉంది. కుక్క ఫుడ్ పెట్టావా? అరే పెట్టలేదు, మర్చిపోయినరా. పొరపాటు పెట్టదురా నువ్వు. అది కానీ తినిందనుకో వికారం వచ్చి విశ్వాసం కోల్పోతుంది. సాంబార్ బాగాలేదా? కందిపప్పు కడిగిన వాటర్లో నువ్వు తాలింపు పెడితే అది సాంబార్ అయిపోదు నాన్నా. అందుకే ఓ మంచి పిల్లని చూసి చేసుకోమంటున్నాను. నేను సిన్సియర్గానే ట్రై చేస్తున్నా కానీ ఒక్కరూ పడట్లా. పడ్డమేమిట్రా? పడ్డానికి అది ఏమన్నా సబ్బు బిళ్ళ, చాపిల్ల, ఆడపిల్ల. అసలు నీకోసం ఏ ఆడపిల్లైనా పుట్టిందో లేదో. పుట్టించకపోయింటే ఆ బ్రహ్మదేవుడికి టార్చర్ పెట్టాను. గ్యారంటీగా నా కోసం ఎక్కడో ఒక చోటు పుట్టుంటుందానా?